హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మ్యాగజైన్. సరికొత్త ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ని అందించడానికి ఈరోజు మూవీ మ్యాగజైన్ రెడీ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ ద షో. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషీ మూవీలోని మరో హీరోయిన్ వచ్చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా సమంతాని ఎంపిక చేశారు. ఈ మేరకు ఇప్పటికే విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో కొన్ని షెడ్యూల్స్ కూడా షూటింగ్ పూర్తయింది. కానీ ప్రస్తుతం సమంత వయోసైటిస్ బారిన పడటం వల్ల ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటూ ఉండడంతో ఈ ఖుషీ మూవీ షూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కూడా తెలుస్తోంది. కానీ తాజాగా ఖుషీ మూవీలోకి క్రేజీ హీరోయిన్ కృతి శెట్టి చేరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్కి ఛాన్స్ ఉందని, ఈ మేరకు కృతి శెట్టిని కూడా సెలెక్ట్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. సినిమాలో కీలకమైన ఆమె పాత్ర తొలుత నెగిటివ్ షేడ్ ఉందని, ఆ తర్వాత క్లైమాక్స్లో పాజిటివ్గా చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కృతి శెట్టి చేరికపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఇటీవల రిలీజ్ అయి ఎవరూ ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ డిజాస్టర్ ప్రభావంతో పూరి జగన్నాథ్తో ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళిన జనగణమన ప్రాజెక్టు కూడా విజయ్ దేవరకొండ తప్పుకున్నారు. కదా, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఖుషీ మూవీపైనే పెట్టుకున్నారు. కానీ ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇప్పటి వరకు పూర్తవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక కృతి శెట్టి కెరీర్ కూడా ఇటీవల గాడి తప్పింది. ఊపిరి సినిమాతో యూత్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బంగారాజుతో రేంజ్ని పెంచేసుకుంది. కానీ ఏడాది వరుసగా రిలీజ్ అయిన ఆమె మూడు సినిమాలు ది వారియర్, మాచుల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి డిజాస్టర్గా మిగిలారు. దాంతో ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో కృతి శెట్టి ఆశలు కూడా ఈ ఖుషీపైనే ఉండే అవకాశం ఉంది. సమంత మాత్రం ఇటీవల యశోద మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ను అందుకుంది. ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఖుషీ మూవీలో సమంత కృతి శెట్టి కాంబినేషన్లో కూడా కొన్ని సీన్స్ ఉండబోతున్నాయట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో చూడాలి. రౌడీ పిక్చర్స్ బ్యానర్పై నయనతార భర్త డైరెక్షన్ విఘ్నేష్ శివన్ ప్రొడ్యూసర్ చేస్తున్న సినిమా కనెక్ట్. ఇది థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన చిత్రానికి అశ్విన్ శర్వన్ కూడా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ద్వారా మొదటిసారిగా ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నట్లు కూడా ఇటీవల విఘ్నేశ్వర శివన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్వెల్ లేకుండా థియేటర్లో 99 నిమిషాల పాటు ఏకధాటిగా సినిమా ప్రదర్శించబడుతుందని కూడా వెల్లడించారు. ఈ విధంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగులో అందించడానికి అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ను వదిలారు. కథకు ఏమాత్రం రిలీవ్ చేయకుండానే ఆడియన్స్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు ఈ టీజర్లో. ఇక కనెక్ట్ సినిమా విషయానికి వస్తే, యుఎస్ ప్లాట్ కథాంశంతో కూడిన ఈ థ్రిల్లర్ డ్రామా ప్రేక్షకులను థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్కి ఇస్తుందని, ప్రధానంగా నయనతార యాక్టింగ్ మరో లెవెల్లో ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ చిత్రంలో అనుపమ ఖేర్, వినయ్ రాయ్, రోహిత్ సురేష్, అలాగే సరఫ్, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రలుగా పోషించారు. డైరెక్టర్ అశ్విన్ శర్వన్ గతంలో నయనతారతో మయూరి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకులకు ప్రశంసలు పొందాడు. అలాగే బబ్లీ గర్ల్ తాప్సితో ఆయన తీసిన గేమ్ ఓవర్ మూవీతోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు డైరెక్టర్. ఈ క్రమంలోనే నయన్తో మరోసారి కలిసి పనిచేస్తున్న అశ్విన్ అంతకు మించిన స్టోరీ ప్లాట్తోనే కనెక్ట్ మూవీని రూపొందించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 22 థియేటర్లో విడుదల చేసేందుకు సన్నాహకాలు కూడా చేస్తున్నారు. పృథ్వీ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి మణికందన్, కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇదిలా ఉంటే సౌత్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే ఎక్కువగా కాంట్రవర్సేషన్ చేస్తున్న నయన్ మొదటిసారిగా బాలీవుడ్ మూవీ నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జవాన్ మూవీలో తమ ఫీమేల్ లీడర్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా వచ్చేడాది రిలీజ్ కానుండగా బీటౌన్ నుంచి నయనతారకు ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అయిన మీర్జాపూర్ మన దేశంలో అతిపెద్ద విజయం సాధించిన వెబ్ సిరీస్గా అనేక రికార్డులను సృష్టించింది. తొలుత హిందీలో విడుదలైన ఈ సిరీస్ తరువాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో ప్రసారమైంది.
అన్ని భాషల్లోనూ దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకులు వలరించింది. ముఖ్యంగా గుడ్డు పంటింట్ పాత్రలో అనిల్ ఫజల్, అలాగే మున్నా త్రిపాఠిగా దేవ్యేంద్రుడు, అఖండానంద్ త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి అద్భుత నటన కనపరిచారు. ఈ పాత్రలు ప్రేక్షకులు అంతగా సులభంగా మర్చిపోలేరన్నమాట. తన అన్నా చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డు పండిట్ చంపడంతో రెండో సీజన్ పూర్తవగా మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అలీ ఫజల్ గుడ్ న్యూస్ చెప్పాడు. మీర్జాపూర్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందని వెల్లడించాడు. వెబ్ సిరీస్ బృందంతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గోలుగుప్తా పాత్రలో నటించిన శ్వేతా త్రిపాఠి, ఇతర నటులు, సాంకేతిక సిబ్బంది షూటింగ్ పూర్తయిన సందర్భంగా గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో తొందరలోనే మీర్జాపూర్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2023 ఈ సిరీస్ను విడుదల చేస్తామని కూడా నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ మధ్యకాలంలో వైవిధ్యభరితమైన కథలు పట్టుకుని యువ దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. బడ్జెట్, స్టార్ కాస్టింగ్ కంటే కూడా కంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కంటెంట్లో విషయం ఉంటే ఆదరించడానికి ఆడియన్స్ ఏమాత్రం ఆలోచన చేయటం లేదు కూడా. అలా రూపొందించిన మరో సినిమానే పంచతంత్రం. సృజన్ అఖిలేష్ నటించిన ఈ సినిమాకి హర్ష పురిపాక దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా డేట్ని ఖరారు చేసేసారు. నెల 7వ తేదీన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. స్పెషల్ గెస్ట్గా హరిశంకర్ రానున్నట్లు కూడా చెబుతూ అందుకు సంబంధించిన పోస్టర్ను వదిలారు. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, అలాగే దివ్య శ్రీపాద, శివాత్మిక, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రమైన పాత్రలు పోషించి ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ను రాబడుతుందనేది మాత్రం చూడాలి మరి. మోడల్గా కెరీర్ను ప్రారంభించి హీరోయిన్గా పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ నేహా శెట్టి. ఇక మెహబూబా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ స్వయగం గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వంటి సినిమాలతో తెలుగు వారికి దగ్గరైంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన డీజటిల్తో యూత్ను విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం ఈమె కార్తికేయకు జోడీగా బెదురులంక 2012 సినిమాలో నటిస్తుంది. సోమవారం ఈమె బర్త్డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నేహా శెట్టి చిత్రగా కనిపించింది. లేటెస్ట్గా రిలీజ్ అయిన పోస్టర్లో నేహా పల్లెటూరి అమ్మాయిల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా బెదుర్లంక అనే ఊర్లో 2012 యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలోనే ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సినిమాను రిలీజ్ చేయాలని కూడా చిత్ర బృందం సన్నాహకాలు చేస్తుంది. అలవైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్ దాదాపుగా 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మహేష్తో SSMB 28 తెరకెక్కిస్తున్నాడు. అతడు ఖలేజా వంటి క్లాసికల్ హిట్స్ తర్వాత వీళ్ళ కాంబోలో మూడో సినిమా తెరకెక్కుతుండడంతో ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ను కూడా కంప్లీట్ చేసుకుంది. 2వ షెడ్యూల్ ప్రారంభమయ్యేలోపే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ కొన్ని రోజుల పాటు షూటింగ్ను ఆపేశారు. కాగా డిసెంబర్ 2 లేదా 3వ వారం నుంచి తదుపరి షెడ్యూల్ కూడా ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మామూలుగా త్రివిక్రమ్ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన సినిమాలో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపిక చేసుకుంటారు త్రివిక్రమ్. ఇక ఈ క్రమంలోనే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ సైఫా అలీఖాన్ కూడా ఎంపిక చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే సైఫ్ అలీఖాన్కు తెలుగులో ఈ చిత్రం 2వదే అవుతుంది. ఇక సైఫ్ అలీఖాన్ ప్రభాస్తో కలిసి ఆది పురుషుడు సినిమాలు చేస్తున్న విషయము తెలిసిందే. ఓం రావుతు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న SSMB 28 చిత్రాన్ని
హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చిరబాబు నిర్మిస్తున్నారు. మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక మ్యూజిక్ సెన్సేషనల్ థమన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి. త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్గా కొంతమంది అగ్ర హీరోలతో కలిసి నటించిన హీరో తరుణ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును అందుకున్న విషయం కూడా తెలిసింది. ఇక అతడు హీరోగా కెరీర్ మొదలుపెట్టిన కొత్తలోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు వచ్చాయి. ముఖ్యంగా నువ్వే కావాలి సినిమా అయితే అప్పట్లో చిన్న సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్ అందించిన వాటిలో ఒకటిగా నిలిచిపోయింది. అంతేకాకుండా మరికొన్ని సినిమాలు కూడా అతనికి బ్యాక్ టు బ్యాక్ మంచి బూస్ట్ ఇచ్చాయి. చూస్తుండగానే తరుణ్ లవర్ బాయ్గా ఒక రేంజ్కు వెళ్ళిపోయాడు. అతనితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఇంటి చుట్టూ క్యూ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి అతను కూడా డిజాస్టర్ సినిమాలతో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతకాలం తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పటికీ కూడా వర్కౌట్ కాలేదు. ఇక ప్రస్తుతం అతను ఒక వ్యాపారంతోనే బిజీగా గడుపుతున్నాడు. ఇక తరుణ్కు మధ్యలో వచ్చిన బిగ్ బాస్లో ఆఫర్ వచ్చినట్లు కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. అతను ఒక క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇక సోషల్ మీడియాలో తరుణ్ అప్పుడప్పుడు కాస్త సురుగ్గా కనిపిస్తుంటారు. తన రెగ్యులర్ లైఫ్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటారు. రీసెంట్గా అతను స్టైలిష్ లుక్తో కనిపించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇక ఆ ఫోటో చూసిన ఫ్యాన్స్ ఒకప్పటి లవర్ బాయ్కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మళ్ళీ సినిమాలో రావచ్చు కదా అంటూ అడుగుతున్నారు. తరుణ్ కూడా మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ నేటి తరం వారికి నచ్చే విధంగా సరైన కంటెంట్ అయితే అతనికే దొరకడం లేదని చెప్పాలి. మంచి కంటెంట్లో మాత్రం సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు తరుణ్. ఇక ఇటీవల నువ్వే నువ్వే సినిమాకు సంబంధించిన రీరిలీజ్లో కూడా అతను కనిపించిన విషయం తెలుస్తుంది. సినిమాలపై అయితే అతనికి మక్కువ ఉన్నట్లు అర్థమవుతుంది. మరి తరుణ్కు ప్రస్తుతం సెట్ అయ్యే విధంగా ఎవరైనా కథలు రెడీ చేస్తారో లేదో చూడాలి. గత ఏడాది డిసెంబర్లో తెలుగు బాక్సాఫీస్ వద్ద అఖండ మరియు పుష్ప సినిమాలు సందడి చేసిన విషయం తెలిసింది. కానీ ఏడాది పెద్ద సినిమాలు ఏమీ లేవు. చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు మాత్రమే డిసెంబర్లో సందడి చేస్తున్నాయి. పెద్ద హీరోలు సినిమాలు లేకుండా మంచి కాన్సెప్ట్ సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని పలుసార్లు కూడా నిరూపితమైంది. ఇక ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్దకు పలు సినిమాలు రాబోతున్నాయి. డిసెంబర్ 9 తమన్నా, సతీదేవ్ కీలక పాత్రలో నటించిన గుర్తుందా శీతాకాలం సినిమాతో పాటు ప్రేమదేశం, ఆక్రోశం చెప్పాలని ఉంది, పంచతంత్రం, ముఖ చిత్రం, సివిల్ ఇంజనీర్ సినిమాలు కూడా రాబోతున్నాయి. ఇక ఈ సినిమాలో గుర్తుందా శీతాకాలం సినిమా కన్నడ సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇక ప్రేమదేశం సినిమా కూడా ఒక కన్నడ సినిమాకు రీమేక్గా రూపొందించింది. ఈ రెండు సినిమాలు కూడా మంచి కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సినిమాలకు సంబంధించిన బజ్ పాజిటివ్గానే ఉందని చెప్పాలి. ఇక సివిల్ ఇంజనీరింగ్ సినిమా మాత్రం కన్నడ సినిమాకు డబ్బింగ్ వర్షన్. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగానే ఉంటుందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ వారంలో బాక్సాఫీస్ వద్దకు రాబోతున్న సినిమాల్లో కన్నడ సినిమాల జోరు ఎక్కువగా ఉంది. కేజీఎఫ్ సినిమా తర్వాత కన్నడ సినిమా స్థాయి అమాంతం పెరిగిందని చెప్పాలి. ఒకప్పుడు తమిళ సినిమాలు మాత్రమే రీమేక్ మరియు డబ్ అయ్యింది. కానీ ఇప్పుడు కేజీఎఫ్ మరియు కాంతార సినిమాల వల్ల కన్నడ సినిమాల స్థాయి పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ వారం తెలుగు ప్రేక్షకులు కన్నడ సినిమాల యొక్క రీమేక్లు మరియు డబ్బింగ్ వర్షన్లు ఎంటర్టైన్ చేయబోతున్నాయని చెప్పాలి. సో చూసారు కదా వ్యూస్, ఇదండి ఈరోజు మూవీ మ్యాగజైన్. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి రేపటి మూవీ మ్యాగజైన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.